आलो 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 ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ యొక్క అతి పరిశుద్ధమైన నామఘనతను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయము లేకపోతే రాత్రి కాలంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాగనే కొన్ని నిమిషాలు నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ నీ వాక్యము విని నీ పిల్లలు మేము అందరము కూడా బలపరచబడే భాగ్యం మాకు దయచేయండి. ఈ కష్టకాలంలో నీ బిడ్డలను మీరు ఆదరించి నీవే బలపరచండి ప్రభువా. నీకు వందనాలు నాయన. నీ వాక్యము చేత అనేకులను ఆదరించండి, ఆకర్షించండి. నీ మాట చేత ప్రతి బిడ్డని బ్రతికించండి ప్రభువా. నీ మాటే మానవులను స్వస్థపరుస్తుంది, బ్రతికిస్తుంది. కాబట్టి నీ దయ కలిగిన మాటల చేత మమ్మలను ఆదరిస్తారని నమ్ముతూ ఉన్నాము. నీ సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని నమ్ముతూ కొన్ని నిమిషాలు నీ ఆత్మస్వరము ప్రతి వారికి మీరే వినిపించమని, మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొంది దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, మరి మరొకసారి ఈ సాయంకాల సమయంలో మరి ఉప్పాడలో ఉన్న మా ప్రియ సహోదరుడు జోసెఫ్ దానియల్ గారిని బట్టి ఈ రీతిగా మిమ్మలను కలవటానికి, మీతో కొన్ని నిమిషాలు గడపటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మిమ్మలను దేవుని పిల్లల ప్రేమపూర్వకంగా మరి దేవుని పేరట మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం మనం. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుతున్న అనే పాట పాడుకుందాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి వధువతో నేను కుమిలెదనా, వధువతో నేను కుమిలెదనా. నీవు నా కుండగా
నీవు నాకుండగా నీవే నా అండగా పడిని కొండల వైపునా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కదలని సీయోను
పై నీచము కదలని దియోను కొండ పై దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని మరొకసారి దేవుని యొక్క మహాకృపలో మనం ఉంటూ ప్రభువుని మరొకసారి మరొక పాట పాడి ప్రభువుని కీర్తిందాం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితుడనయ్యనే పాట మనము పాడుకుందాం. వృక్షపు నీడలలు నేనానంద భరితుడ యుదును. నీ జల్దరు వృక్షపు నీడలలు నేనానంద భరితుడ దును. పలు రాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలు నేనానంద భరితుడనైదును. నీ చల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడు నైతిని నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులు నిలచితివి నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులు నిలచితివి నీ శిరము వానకు తడచినను నీ శిరము వానకు తడచినను నన్ను రాక్షించుటకు వేచితివి నన్ను రాక్షించుటకు వేచితివి నీ చల్లరు రూక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని నీ జల్లరు రూక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని అతి సుందరుడా దౌర భానుడనుడన కతి ప్రియుడా ఓ ప్రియుడా నా అతి సుందరుడా దౌర భానుడన కతి ప్రియుడా యశనాకాంత్రుడుగా మార్చబడి యశనాకాంత్రుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ సొగసును నాకు నొసగితివి నీ చల్దరు రూక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని నీ చల్దరు రూక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని నీ పరిమళ శ్వాస సుగంధములు నా రోత హృదయమును నింపినవి నీ పరిమళ పుష్పపు సుగంధములు నా రోత హృదయమును నింపినవి ద్రాక్షారసదారల కన్న మరి ద్రాక్షారసదారల కన్న మరి నీ ప్రేమ ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ జల్దరు రూక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని నీ జల్దరు రూక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని ఉన్నత శిఖరమును దాటుచును ఇదిగో అతడు చుచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడు చుచున్నాడు ద్రాక్షారసధారల కన్న మరి ద్రాక్షారసధారల కన్న మరి నీ ప్రేమ ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ చల్దరు రూక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని నీ చల్దరు రూక్షపు నీడలలు నేనానంద భరితుడనైతిని నీ విందు శాలకు నడిపించి రాజులుయా
జగులతో చేర్చితివి నీ విందు శాలకు నడిపించి హల్లెలూయా జగులతో చేర్చితివి జీవాహారమున గాంధించి జీవాహారమున గాంధించి పరమగీతములను నేర్పితివి పరమగీతములను నేర్పితివి నీ జల్లరు రూక్షపు నీడలలు నీరానంద భరితుడనై జల్దరు రూక్షపు నీడలలు నీరానంద భరితుడనై తీని పలు రాక్షసి వృక్షపు గాయములు పలు రాక్షసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు ప్రేమాస్తములతో తాకు ప్రభు నీ జల్దరు రూక్షపు నీడలలు నీరానంద భరితుడనైతి నీ జల్దరు రూక్షపు నీడలలు నీరానంద భరితుడనైతి మహిమ కలిగిన మా మంచి గడిచిన కాలమంతా కూడా మమ్మలను కాసి కాపాడిన తండ్రి నీకే వందనాలు హల్లెలూయా అనేక వ్యాధుల నుండి అనేక శ్రమల నుండి అనేక వ్యాధనల నుండి అనేక కష్టముల నుండి అనేక నిందల నుండి నాయన మమ్మలను కాపాడిన తండ్రి నీకు స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా మహిమా స్వరూపి నీకు వందనాలు హల్లెలూయా హల్లెలూయా మానవుల కోసం మరణించిన వాడా నీకు వందనాలు మానవులందరినీ నాయన స్వస్థపరచాలని ఆయన గాయమును పొందిన వాడా నీకు హల్లెలూయా మానవులందరికీ పాప క్షమాపణ కలుగు చేయడానికి రక్తము సింధించిన వాడా నీకు స్తోత్రం ఆయన ప్రతి మనిషిని పునరుద్ధాన మహిమతో నింపాలని తండ్రి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడా నీకు స్తోత్రాలు హల్లెలూయా 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 ఓ నువ్వు చూపిన కృపలకై నీకు వందనాలు నాయన మీరిచ్చిన దీవెనలకై నీకు వందనాలు నాయన నువ్వు ఇచ్చిన ప్రేమకై మరొకసారి నీకు వందనాలు నువ్వు ఇచ్చిన రక్షణ అనుభవానికై నీకు వందనాలు తండ్రి నువ్వు ఇచ్చిన ఆత్మశక్తికై మరొకసారి స్తోత్రములు ప్రభువా హల్లెలూయా 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 అయ్యా నీకు స్తోత్రాలు 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 ప్రభువా ఈ సాయంకాల సమయంలో మరొకసారి మిమ్మలను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు ప్రభువా హల్లెలూయా 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 మానవులందరికీ నాయనా రక్షించండి ప్రభువా ఈ భయంకరమైన ఈ శ్రమ కాలములో కరోనా కాలములో ఉన్న ప్రతి మానవుణ్ణి క్షమించండి ఆదరించండి స్వస్థపరచండి బలపరచండి ఆయన నీ ఆత్మతో స్థిరపరచండి ప్రభువా నీ ఆత్మలో బలపరచండి నాయన ప్రతి సంఘమును దీవించండి నాయన ప్రతి సేవకుని హృదయాన్ని బలపరచు నాయన ప్రతి సేవకుని యొక్క సంఘమును ప్రభు పరిచర్యను ప్రత్యేకముగా ఆశీర్వదించు నాయన నీకు వందనాలు హల్లెలూయా హల్లెలూయా అనేకులు నాయన నాయన హృదయములో కలవరము పొంది ఉన్నారు ఇప్పుడు తండ్రి వారి యొక్క కలవరమును తొలగించండి ప్రభు వారిని కటాక్షించు నాయన నీ కరుణాస్తముల చెంత స్థిరపరచు నాయన స్తోత్రం స్తోత్రం నాయన నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు
ప్రభా రక్షించువాడా నీకు వందనాలు, బలపరచువాడా నీకు వందనాలు, ఆదరించువాడా నీకు వందనాలు, ఆశ్రయదుర్గమైన వాడా నీకు స్తోత్రం. మానవులకు నాయనా నాయన ఆశ్రయదుర్గముగా ఉండిన తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి బిడ్డని నూతనము చేయండి, ప్రతి బిడ్డని ఆదరించండి నాయన. నాయన కష్టాల్లో ఉన్న ప్రతి బిడ్డని కనికరించు తండ్రి, నీకు వందనాలు. కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి తండ్రి, నీకు స్తోత్రాలు. నీ చల్దర వృక్షపు నీడలలో నాయన మేము ఆనంద భరితములుగా ఉండే భాగ్యం ఇవ్వండి నాయన. ప్రతి బిడ్డకి అట్టి భాగ్యం ఇవ్వండి తండ్రి. నాయన ప్రతి బిడ్డకి నీ దర్శనం ఇవ్వండి నాయన. ప్రతి హృదయాన్ని నాయన నీవు మార్చండి, బలపరచండి ప్రభు, కదిలించండి తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తుతులు, స్తుతులు, స్తుతులు. కొన్ని నిమిషాలు నా ప్రభా నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా అందరికీ వినుబుద్ధిని గ్రహించగలిగిన ఆత్మను మహాకృపను నాయన మేము నా తండ్రి ప్రభా అనుభవించే భాగ్యం మాకు నాకు మా అందరికీ తప్పకుండా నాయన. ఈ యొక్క లైలో ఉన్న ప్రతి బిడ్డకి నువ్వు తోడుగా ఉండి వారిని బలపరిచి స్వస్థపరిచి దీవించి ఆదరించి నీ వాక్యము చేత వారిని బలపరుస్తారని నమ్ముతూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, మీరందరూ మరి లాక్డౌన్ కాలంలో మరి భయంకరమైన సమయాల్లో మీరు ఇంటికాడే ఉన్నారని, చక్కగా సురక్షితంగా ఉన్నారని, దేవుని యొక్క మహాకృప దినదినము మీరు పొందుతూ దేవుని చేత ఆదరించబడుతున్నారని, దీవించబడుతున్నారని, బలపరచబడుతున్నారని, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక చిన్న మాట, మీకు అందరికీ బాగా తెలుసు ఆ వాక్యం, అయినప్పటికీ పరమగీతాల్లో ఒక చిన్న మాట ఉంది. ప్రభువారు ముందుగా ఎవరిని కనికరిస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళుతున్నారనే మరి విషయాన్ని మనం తెలుసుకునక మునుపు ఈ వాక్యం చదువుకొని కొన్ని నిమిషాలు మనం వాక్య ధ్యానం చేద్దాం. పరమగీతము 6వ అధ్యాయము, పరమగీతము 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం నిమిత్తం చదువుకుందాం. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు సిగురుచునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోజ్జోనమునకు వెళ్ళి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. దైవ వాక్యము మనతో ఈ రీతిగా సెలవిస్తుంది, మన ప్రభు వారు ప్రతి బిడ్డని చూస్తున్నాడు, ప్రతి సంఘాన్ని చూస్తున్నాడు. ఆయన పిలవకపోయినా అనేక సార్లు అనేక మందిని ఆయన దర్శించాడు, మాట్లాడాడు, స్వస్థపరిచాడు. అయితే దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మూడు విషయాలు మనకి చెప్తున్నారు. ఒకటి లోయలోని చెట్లు ఇట్లనో చూడటానికి, రెండవ అది ద్రాక్షవల్లులు సిగురిచ్చునో లేదో చూడటానికి, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోజ్జోనమునకు వెళ్ళి తిని. అక్షోట వృక్షోజ్జోనం అనగా మీకు బాగా తెలుసు, ఒకరి చేత వేయబడిన వనం అది. ఇంకా ఒకరి చేత, ఇంకా షార్ట్కట్లో చెప్పాలంటే ఈ భూలోకంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో
ఒక ప్రత్యేకమైన సోటని ఒక ఉద్యానవనము వేసేటట. క్రైస్తవ సంఘము అనగా ఇది ఉద్యానవనము అనగా దేవుడు ఈ భూలోకములో తన సంఘాన్ని ఈ భూమి మీద ఉంచాడు. ఇది ప్రత్యేకమైనది. అక్షోట వృక్షోజ్జోనము ఒకని చేత వేయబడిన వనము, ప్రత్యేకంగా ఒక ఉద్దేశము చేత, ఒక ప్రణాళిక చేత దాన్ని సృష్టికర్త అయిన దేవుడే ఈ భూమి మీద ఈ వనము వేశారు. వనములోనూ చెట్లుంటవి, అలాగనే దేవుని పిల్లారా మామూలుగా కూడా చెట్లు ఉంటాయి. అయితే అడవిలో చెట్లు నీ వనము అని అనరు. ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, అవి గొప్ప గొప్ప వృక్షాలైనప్పటికీ దాన్ని వనము అని అనరు. ఒక రాజుగారు ఒక కోటలో ఒక ఉద్యానవనము వేసుకుంటారు ఆయన దానిలో ఉండాలని. వనం అని ఎందుకన్నారో, అవి చెట్లు ఇవి చెట్లే కానీ ఆ వనములో ఉన్న చెట్లకి ఒక క్రమమైన పద్ధతిలో వేస్తారు. అంటే వనములో ఉన్న చెట్లు క్రమబద్ధముగా ఒక రాజుగారు నాటిన చెట్లు అన్నమాట అవి. అయితే ఇంకా బలమైనవి వృక్షాలు ఎన్నో ఉన్నప్పటికీ, అడవిలో పెద్ద పెద్దవి ఉన్నప్పటికీ వాటికి క్రమము ఉండదు. అలాగనే ఈ వనానికి వనం అని ఎందుకన్నారు, అవి చెట్లు ఇవి చెట్లు అంటే వీటికి క్రమం ఉంటారు. అలాగే దేవుని పిల్లలకి ఈ ఉద్యానవనములో ఉన్న వారికి క్రమము ఎంతో అవసరము. మీకు బాగా తెలుసు కదా ఉద్యానవనం అనగా అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంఘమా. వేరే విషయాల్లోనికి ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. అక్కడ ఆ పాటలో అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా, పుష్పించలేక ఫలించలేక మూడయ్య మిగిలావు నీవు అనే ఒక పాట ఉంది. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఒక రాజు ఎలాగైతే తన కోటలో ఒక వనమును వేసారో, ఈ భూలోకములో దేవుడు ఒక అందాల ఉద్యానవనమును వేశారు. అదే క్రైస్తవ సంఘము. ఇంకా మాటలు చెప్పుకోవాలంటే నీవు నేను నమ్ముకున్న మనమందరము అని దానికి మరి మంచి భావం ఒకటి ఉంది. అయితే వీటికి ఏముండాలి అంటే వీటికి క్రమం ఉన్నదన్నమాట. ఆ క్రమముగా వేయబడ్డాయి. అది ఒక మంచి ఉద్దేశము చేత రాజుగారు ఆ వనమును నాటించారు. అలాగే పరలోకమందున్న దేవుడు లేక యేసయ్య ఈ భూమి మీద ఈ క్రైస్తవ సంఘమును ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేతే ఈ యొక్క అందాల వృద్ధానవనమనే ఈ క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. తప్పకుండా వీటికి క్రమము చాలా అవసరము. పరలోకంలో కూడా యేసయ్య ఒక మాట అన్నారు, క్రమము లేని వారిని అక్రమకారులు అన్నారు. అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అలాగే దేవుని సంఘానికి పరిశుద్ధత అనే క్రమము చాలా అవసరము. దైవవాక్య నియమములోనే క్రైస్తవ సంఘము నడవాలి. అంటే దేవుని చేత వేయబడిన ఈ అందాల ఉద్యానవనమునకు ఏమవసరమా లేకనే తప్పకుండా క్రమము. అవి క్రమంగా ఏ పడితేనే వనం అంటారు, లేకపోతే వనమని అనరు. ఆ యొక్క ఆ వనములోనే అప్పుడప్పుడు రాజుగారు వచ్చి చూసి ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఆ చెట్లు ఎలాగున్నాయో చూస్తున్నారట. అందులో
దేవుని బిడ్డలారా ఇందులో మూడు భాగాలు ఒకటి లోయలో ఉన్నాయి రెండోది ద్రాక్షవల్లులు అవి శిఖరించేయలేవో అని చూడటానికి వెళుతున్నాడు మూడవ భాగము చూస్తే మనము దాడిమ వృక్షాలు అయితే కింద ద్రాక్షవల్లులు దాడిమ వృక్షాలు దగ్గరికి వెళ్ళలేదు కానీ మొట్టమొదటి ప్రాధాన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే కొన్ని చెట్లట లోయలో ఉన్నాయట లోయ అనుభవం లోయలోనికి వెళ్ళి లోయ అనుభవంలో ఉన్నాయి దేవుని బిడ్డలారి మూడు ఈ అందాల ఉద్యానవనములోనే ఉన్నవి కానీ ఈ మూడిట్లో కొన్ని చెట్లు పాపం లోయ అనుభవంలోనే ఉన్నాయట అంతేగాని ఆయన ఎక్కడికి వెళుతున్నాడు మొట్టమొదటిగా అంటే లోయలోని చెట్లు ఎట్లున్నవో చూడటానికి వెళుతున్నాడు ఎవరు శ్రమల్లో ఉన్నారో ఎవరు వేదనలో ఉన్నారో మొట్టమొదటి ప్రాధాన్యత కష్టములో ఉన్న వారికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు భయపడకండి దేవుని పిల్లారా మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరైతే నా బ్రతుకు ఏమైపోతుందో అనుకుంటున్నారో ఇగో ఈ కరోనా కాలంలో నేను ఏమైపోతున్నానని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో దేవుని బిడ్డలారా ఈ శ్రమ కాలములో ఈ భయంకరమైన ఈ లోయ అనగానే శ్రమ మానవులు అనేక రీతిలుగా దేవుని పిల్లలు కూడా శ్రమలు కలిగి ఉన్నారు చాలామంది కష్టాలు కలిగి ఉన్నారు వ్యాధులు కలిగి ఉన్నారు ఇంకా బాగా చెప్పాలంటే అనేకమైన రుణబాధలు అప్పులు కొంతమంది అయితే దేవుని బిడ్డలారా ఏదో ఒక తప్పులో పడిపోయి ఆ తప్పుని దేవుని బిడ్డలారా ఆ తప్పుల్లో నుండి బయటికి రాలేక ఎవరికి చెప్పుకోలేక వద్దామన్న దానిలో నుండి బయట పడలేక చాలామంది ఆ తప్పులనే లోయలు అప్పులనే లోయలు కష్టాలనే లోయలు శ్రమలనే లోయలు వ్యాధులనే లోయలు ఇంకా బాగా చెప్పాలంటే దేవుని బిడ్డలారా ఈ వాక్యములో ఒక మాట ఉంది బాగా మనకి తెలిసిన మాట మీకు తెలుసు కదా కీర్తనకారుడు అంటున్నాడు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 23వ కీర్తనలో 4వ వచనములో దేవుని పిల్లలారా ఒక మాట ఆయన అంటున్నాడు అక్కడ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఏ లోయ అంటే ఇది గాఢాంధకారపు లోయ గాఢాంధకారం అంటే ఏమైపోతాము అంటే ముందు వెనుక కూడా దారి లేని పరిస్థితి అది గాఢాంధకారం అనగా ముందేమున్నదో మనకు కనబడదు వెనుకేమున్నదో మనకు కనబడదు కుడివైపున ఏమున్నదో కనబడదు ఎడమ వైపున ఏమున్నదో కనబడదు ఏ దారి లేకుండా పోద్దు ఒక్కొక్కసారి ఏ దారి లేనప్పుడే దేవుని బిడ్డలారా అదొక భయంకరమైన శ్రమ అండి అది ఏటి నా బ్రతుకు ఇలాగైపోయింది ఏటి నా కుటుంబం ఎలాగైపోయింది ఏమిటి నా బిడ్డలు ఎలాగైపోయారు ఏటి నా వ్యాపారం ఎలాగైపోయింది ఏమిటి నా యొక్క సంఘం ఎలాగైపోయింది ఏటి ఎవరికి చెప్పుకోవాలా గాఢాంధకారము భయపడకండి
మొట్టమొదట ఆ ప్రభు వైపు చూడండి. అలాంటి అనుభవంలో కానీ మీరు ఎలాతే దావీదు చాలాసార్లు అలాంటి అనుభవం గుండా వెళ్ళారాయన. ఆయన్ని ఇంటిలో వారెవరూ ప్రేమించలేదు. తండ్రి నీ దైవజనుడు అడిగితే అన్నాడు, ఇంకనే ఉన్నాడయ్యా ఆడేవాడు కాడారు కర్పాటు వాడు అంటున్నాడు. పెద్ద ఏం లక్ష్యం లేదు. దావీదు అన్నదమ్ములు యుద్ధంలో ఉన్న అన్నదమ్ములు చూడటానికి వెళ్ళి రొట్టెలెట్టుకు వెళితే, హేయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావురా దుష్టుడా, వెళ్ళి నీ పని చూసుకో అని సేదరించుకున్నారు. సరే దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన్ని బహుగా ప్రేమించలేదు అయినా దేవాది దేవుడికి ఇష్టంగా ఉన్నారట ఆయన. ఇలాంటి కష్టాలు ఎవరు మనల్ని ఒక్కొక్కసారి లెక్క చేయరు, ప్రేమించరు. సరే ఆయన ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలారా భయపడుతున్నప్పుడు ఏమైపోతాం అనుకున్నప్పుడు, భయపడకండి ఈడెవడు ఈ సున్నితి లేని ఫిలిస్తీయుడు ఎవడని చెప్పి మొత్తం మీద సృష్టికర్తైన దేవుడు నాకున్నాడని అని అనుకుని భయంకరమైన ఇజ్రాయేల్ని అందరినీ రక్షించాడు. ఆ గొలియాతుని చంపేశాడు. అయినా సరే మాంగారి పిల్లనిచ్చిన మాంగారి శివరికి ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా ఇంటిలో ఈటు పట్టుకుని ఉన్నాడు చంపేయటానికి. అదొక గాఢాంధకారం. ఎక్కడికి తెలియదు, ఏం చేయలేదు, తెలియదు, ఎవరు ఆదరించరు. దేవుని వెళ్ళి ఎవరైతే బిడ్డనిచ్చారో పిల్లనిచ్చారో ఆయనే చంపేద్దామని కూడా దిక్కు లేకుండా అడవిలోనికి పారిపోయాడు ఆయన కూడా. భక్తుడు అయినంత మాత్రాన ఏమి జరగదనుకోకు. భక్తులకు కూడా ఒక్కొక్కసారి గాఢాంధకారపులు, లోయలు, అనుభవాలు పెరిగి వస్తూ ఉంటుంటాయి. అలాంటి అప్పుడు దేవుడు చూస్తలేదేమో, నాకు అన్ని వ్యతిరేకంగా ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి, ఎందుకు ఈ వేదన వచ్చింది, ఎందుకు నాకు దారి లేకుండా పోతుంది అనుకోకు. దేవుని బిడ్డ శ్రమల్లో కృంగిపోవద్దు, శాతకానం అయిపోతాం మనం. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు, గాఢాంధకారపు అనుభవాలు మీకు వచ్చినప్పుడు ఇగో దేవుడు చూస్తున్నాడని నమ్మండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే మొట్టమొదట దేవుని బిడ్డలారా ద్రాక్షవల్లిలు కానీ దాడిమ వృక్షాలను కానీ ముందు వెళ్ళలేదు, కానీ లోయలో చెట్లు ఎట్లున్నవో చూచుటకు ఆయన మొట్టమొదట వాటికి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. వాటిని చూడటానికి వెళుతున్నాడు ముందు. నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఒకవేళ శ్రమలో ఉన్నావేమో, నీవు వేదనలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, మరణశయ్య మీద ఉన్నావేమో ఒకవేళ నీవు. లేదు లేదు, గాఢాంధకారపు లోయలోకి కానీ వెళ్ళిపోయినప్పటికీ, దావీదటి అనుభవం గుండా వెళ్ళినప్పటికీ ఆయన అంటున్నాడు, ఆయన ఉన్నాడు నాకు. అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే ఆ లోయలో ఆయన ఉన్నాడు. లోయ రాదని, లోయ లేదని, శ్రమల రావని బైబిల్ ఎక్కడ లేదు. అనేక శ్రమలు మనకి కలగవచ్చు, వేదనలు కలగవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టడు. నిన్ను లోయలో వదిలేసే దేవుడు కాదు, శ్రమలో వదిలేసే దేవుడు కాదు. ఓ ఇక అక్కడ మంచం మీద ఉన్నావేమో దేవుని బిడ్డ, కుమిలిపోతున్నావేమో, నిన్ను అక్కడ వదిలేయడు. తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను లేవనెత్తుతాడు. దావీదు మరొక మాట సెలవిచ్చాడు కదా, చూడండి 40వ కీర్తన. ఒకసారి మీరు మీకు తెలిసిన కీర్తన బైబిల్ మీ దగ్గర ఉంటే తప్పకుండా దేవుని బిడ్డలారా, ఇంటిలో ఉన్నప్పటికీ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఆదరణకరమైన మాట, ఒక సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. 40వ కీర్తన చదువుదాం ఒకసారి మొట్టమొదటి నుంచి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఏ గుంట అంటది, ఎంత గాఢాంధకారపులో అంటాడు. ఇక్కడేమంటున్నారు, నాశనకరమైన గుంటలో నుండి, చీకట కలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు గాఢాంధకారపులో ఏ కాదు, జగట కలిగిన దొంగ ఊబిలో నుండి ఏ ఊబి అంటది, దొంగ అంటే అది లోయలా కనబడదండి, అది మంచిగానే కనబడుతుంది. దాంట్లోకి దిగిపోతారు కొంతమంది. అలాంటి టైంలో చేయి పైకెత్తండి, ప్రభు అనండి, పేతుర్లాగా దిగిపోకండి. సైతాన్ని కొంతమందిని ఆ నాశనకరమైన గుంటలో పడేసేస్తుంది, చాలామందిని, చాలామంది అందులోంచి పైకి రాలేమేమో అనుకుంటున్నారు. ఇగో దేవుడట అలాంటి వారిని సహితము ఆ దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో దొంగ ఊబిలో పడిన వారిని సహితము ఆయన లేవనెత్తగలిగిన గొంప దేవుడు. దేవుడిని దగ్గర ప్రార్థన చేయండి, ప్రభు నశించిపోతున్నానయ్యా, ఈ ఊబిలో పడిపోయినయ్యా. అడగండి, కొంతమంది ఊబిలోనే పోగున్నది అనుకున్నారు కనుక, ఊబిలో బాగోదండి, ఊబి మొట్టమొదట కొంచెం కొంచెం పర్లేదు లేచిపోదాం అనుకున్నారు కనుక, లేదు లేదు, నీ చేయి పైకెత్తి అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఎవరు నీకు సరి అయిన సహాయకులు లేరు. దేవుడు ఒక్కడే నీ దీన్ని చూడటానికి వస్తున్న దేవుడు నిన్ను పలకరిస్తాడు. అలాంటి సమయంలో కూడా నిన్ను పైకి లేవనెత్తుతాడు, నీకు ఒక మంచి సమయాన్ని ఇస్తాడు. మరలా ఆయన చేయి పట్టుకుని ఆయన నిన్ను పైకి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు. ఇంకా దావీదును పైకి లేవనెత్తాడు, దావీదును పైకి లేవనెత్తాడు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, కనిపెట్టినప్పుడు, అయ్యా నాకు తెలియక యూబిలో పడిపోయినాను అన్నప్పుడట ఆ భక్తుణ్ణి వదిలేయలేదట. అందులోకి వెళ్ళరని ఎక్కడా లేదు. కొన్ని కారణాలను బట్టి భక్తులకు కూడా అనేకమైన శ్రమలు కలుగుతూ ఉంటాయి, అయినా దేవుడు వదిలేయడు, వాళ్ళతో ఉంటాడట, వాళ్ళ దగ్గరికే వస్తున్నాడట. ఇక్కడ కూడా ఈ భక్తుడిని వదిలేయలేదు దేవుని బిడ్డ. అందుకే ఆయన చెప్తున్నాడు, గాఢాంధకారపులోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎలా అనగా నీవు నాకు తోడయ్యుండువు, నీ దుడ్డికరయు నీ దండమును నన్ను ఆదరించును. అప్పుడండి చాలామంది అడుగుతున్నారు, మాకు ఏ శ్రమలు రాకూడదు దేవుడా, ఏ కష్టాలు రాకూడదు దేవుడా, నాయన తండ్రి ప్రభువా అని అంటున్నారు చాలామంది. ఏ కష్టాలు రానియడు అనుకోండి, ఒకవేళ వచ్చినా నిన్ను అక్కడ వదిలేసే దేవుడు కాదు, రావని ఎక్కడా లేదండి. ఓసారి అనుకోకుండా మనము పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు, దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు మహాభక్తి చేస్తున్న ఆ ముగ్గురికి మహాకష్టం వచ్చేసింది. కారణం ఏంటంటే ఆ బొమ్మకి దండం పెట్టండి, పెట్టకపోతే మీకు తెలుసు కదా కథ బాగానే, పడాసేత్తం అన్నారు. అగ్నిగుండం ఒకటి ఉంది, అలాగ దండం పెట్టకపోతే, నమస్కరించకపోతే పడేసేత్తాం. దేవునికే మేము ప్రార్థన చేసుకుంటాం కానీ ఇంక దేనికి పెట్టమనుకుని అన్నీ వీణ సుంపోని అన్ని సకల విధాల వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు వాళ్ళు పెట్టలేదు. ఉన్నవాళ్ళు అందరూ పెట్టేశారు అనుకోండి, యూదులు చాలామంది వెళ్ళారు అక్కడికి, యూదులు చాలామంది ఉన్నారు, వీళ్ళు ముగ్గురే కాదు లేక నలుగురే కాదు, అనేక వేల మంది దేవుని పిల్లలు ఉన్నప్పటికీ ఏ అండకి ఆ గొడుగు పట్టారు వాళ్ళు. దేవుని పెట్టలారా, ఏ అండకి ఆ గొడుగు పెట్టితే సరి అయిన సహాయము దొరకవలసిన సమయంలో దొరకదండి. రోజు దొరికినా దొరకవలసిన సహాయము దొరకాలి నీకంటే కష్టమైన నష్టమైన వాక్యాన్నే మనం నమ్మాలి, వాక్యానికే లోబడాలి, సత్యములో జీవించాలి. ఆయన తప్ప వేరొక్కరిని ఎవరిని దేవుని బిడ్డలారు సేవించడానికి వీల్లేదు.
ఆయన మాత్రమే ప్రతి బిడ్డ ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. నియమముతో నిబంధనలతో సాగాలి. క్రైస్తవ సంఘమా, మనం నియమముతో నిబంధనతో మనం సాగినప్పుడు కొన్ని శ్రమలు కలగవచ్చు. అయినా దేవుడు రాలేదని అనుకోకండి, దేవుడు తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. ఆయన ఆయన నిన్ను అక్కడ వదిలేసే దేవుడు కాదు. నువ్వు నాశనం అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు శ్రమల్లో కృంగిపోవటం నీ దేవుడికి ఇష్టం లేదు. ఎవరైతే బాగా కృంగిపోయి ఉన్నారో వారి దగ్గరికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన ప్రభువా అనగానే వస్తూనే ఉన్నారు. నీ దుడ్డు కరయు, నీ దండము ఆదరించి. ఎందుకనంటే అలాంటి సమయంలో నేను భయపడను. ఎందుకు భయపడనంటే ఆయన నాకు తోడుగా ఉన్న దేవుడని దావీదు సాక్ష్యమిస్తున్నారు. దేవుని పెట్టారా వీళ్ళు ముగ్గురిని దండం పెట్టినప్పుడు, నమస్కరించినప్పుడు పట్టుకెళ్ళి దేవుని పెట్టారా అగ్నిగుండంలో పడేస్తారు. మీకు తెలుసు, రావని లేదండి. అగ్ని వంటి శ్రమలు కలుగుతాయి, అగ్ని వంటి బాధలు మనకు రావచ్చు. దేవుని పెట్టారా మహాభక్తి భక్తి చేసే కొలది ఒక్కొక్కసారి శోధింపబడవచ్చు మనం. ఆయన అంటాడు కదా, శోధింపబడిన మీదట నేను ఎలాగుంటాను, సువర్ణంలాగా ఉంటాను. భక్తుడా, శ్రమలో ఉన్న బిడ్డ కృంగిపోవద్దు అంటాడు. శోధింపబడిన మీదటే, శోధన రాదని లేదు, శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె నేను ఉంటారని సాక్ష్యమిచ్చాడు మహాభక్తుడు. మీకు బాగా తెలుసు, శోధన కలిగింది వీళ్ళు. ఏదైనా సరే చేసుకో, రాజా ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు చింత లేదని చెప్పారు. శివరికి కోపం వచ్చింది, ఏడంతల కోపం వచ్చింది. శివరికి రాజుగారు తీసుకెళ్ళి పడేయండి అందులో అన్నారు, పడేశారు. మహాశ్రమ అండి అగ్ని, అందరూ అనుకుంటున్నారు వాళ్ళు. అందులో ఆ లోయలో, ఆ అగ్ని లోయలో వాళ్ళు మాడి మసి అయిపోతారు అనుకున్నారు. మాడి మసి అయిపోతారని అందరూ తేరి చూస్తున్నారండి. రాజుగారు ఇంకా గట్టిగా చూస్తున్నాడు, ఏమైందా వీళ్ళకే అని. దేవుని పిల్లరా, గడాంధకారంలో ఆ యొక్క అగ్నిశ్రంటి శ్రమలో, ఆ అగ్నిలో దేవుని పెట్టారా వాళ్ళు సురక్షితంగా, హాయిగా, ప్రశాంతముగా ఏం చేస్తున్నారంట, చక్కగా తిరగటము. ఏ రాజు పడేశారు ఆ రాజుగారు చూస్తున్నారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కంగారు వచ్చేసింది ఆయన, కంగారు వచ్చి ఎవరే ఇలా రండి, ఎంతమందిని పడేశారా అయ్యా, మేము ముగ్గురినండి. కాదు కాదు కాదు, నలుగురిని పడేసినట్టుకున్నారు చూడండి. నాలుగు వాళ్ళ రూపము దేవదూతల రూపంలాగా ఉందిరా, దేవతల రూపంలాగా ఉందిరా. లేదండి బాబయ్య, మేము ముగ్గురినే పడేసామండి. పడేసిన వాళ్ళు ముందే చేసిపోయారండి, అగా అక్కడ ఆ గట్టు మీద ఉన్నారండి బాబయ్య. అది అలా కాదురా, వాళ్ళ సంగతి కాదు. వీళ్ళు నలుగురు ఉన్నారు. ఆహా, దేవుని పెట్టారా. జిగట కలిగిన దొంగవు బిలో నుండే కాదు, అగ్ని వంటి లోయలో, అగ్ని వంటి మహాశ్రమలో భక్తులతో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పెట్టారా ఆ భక్తులతో ఆయన ఉన్నాడు. దేవుని పెట్టారు ఎందుకనంటే ఆయన వారధానం చేసిన గొప్ప దేవుడు. లోయలోని చెట్లు ఎట్లున్నావో చూసుటకు, ఎక్కడికండి లోయలోని చెట్లు ఎలాగున్నాయో. శ్రమంలో ఉన్న వారిని విడిచిపెట్టడు, కష్టంలో ఉన్న వారిని విడిచిపెట్టడు. ఆయన కోసం బ్రతుకుతున్న వారికి శ్రమలు వచ్చినప్పుడు ఆయనే తోడుగా ఉంటాడు. ఆయన కోసం బ్రతకడం మొదలు పెడితే ఆయన నిన్ను అన్నిటిలో నుండి తప్పించగలిగిన గొప్ప దేవుడు. అతని శ్రమలన్నిటిలోని అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. నాకు వాళ్ళు ఇష్టడు కాబట్టి నేను వారిని తప్పిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ఆయన వాక్యమే నేను చెప్తున్నాను. ఆయనకి ఇష్టముగా ఉండండి. శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, వ్యాధులైనా. దేవుని పెట్టారు మొట్టమొదట ఎవరి దగ్గరికి వెళుతున్నారంటే, బాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ లోయలో ఉన్న బిడ్డల దగ్గరికి వెళ్ళారు. కష్టాలున్నాయా నీకు? కరుణామయుడు నీతో ఉన్నాడు.
కానీ నీ సంఘంలో నీ కష్టాలు ఉన్నాయా దేవుని సేవకులారా? దేవుడు తప్పకుండా నీ సంఘాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తాడు. అలాంటి సమయంలో నమ్మకముగా ఉండు. శ్రమలు వచ్చినప్పుడే ఇగో ఇక్కడ వాక్యం చెప్తున్నా, ఈ ఊరిలో అనేకమైన శ్రమలు కలిగినప్పుడు కూడా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర ప్రభువా సహాయం చేయమని నిస్సహాయ స్థితిలో ఇంచుమించు దేవుని బిడ్డలారా నిద్ర పట్టకుండా ఒక 30 రోజులు నిద్ర పట్టకుండా ప్రభు సహాయం కోసం ఆ శ్రమలో ఇంక లేదు అనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన వాగ్దానం చేసేటప్పుడు మాట్లాడాడు, నేనున్నాను ఇప్పుడు నేనున్నాను భయపడకండి అని చెప్పి ఒక మంచి దర్శనం చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆవేళ దేవుని బిడ్డలారా మహాభయంకరంగా ఇంక లేదు దేవుని సంఘమే దుగ్గాడలు లేదు అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మరలా దేవుని యొక్క మందిరాన్ని అప్పటికంటే దేవుని బిడ్డలారా 4 రెట్లు ఎక్కువ పెద్ద మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపారు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడండి. నమ్మండి దేవుని బిడ్డలారా. లోయలోని చెట్లు నువ్వు సంఘమా, తప్పకుండా కష్టంలో నువ్వు కరుణామయుడు వైపే చూడు. శ్రమలో ఉన్నా నిన్ను వదిలేస్తాడని అనుకోకు. కానీ ఇప్పుడు నీవు శ్రమలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావు, ఒకవేళ వాక్యము నిమిత్తం నీకు నిందలు వస్తున్నాయా, వాక్యము నిమిత్తం నీకు కష్టాలు వస్తున్నాయా, వాక్యము నిమిత్తం ఒకవేళ కొన్ని లాభాలు నీ దగ్గర నుంచి పోతున్నాయా, భయపడకు. మరలా హెచ్చించే దేవుడు ఆ జిగట కలిగిన దొంగ ఊపిలో నుండి నిన్ను పైకి లేవనెత్తే గొప్ప దేవుడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు మీతో, ఆయన ఉన్నాడు మీతో ఉన్నారు, మీతో ఉన్నారు. యేసుకెళ్ళడానికి మీరు వెళితే ఇవన్నీ చెప్పడానికి టైం కాదు, కానీ దేవుని పిల్లారా యేసుకెళ్ళు ఏకంగా చచ్చిపోయాయంట, ఎముకు అసలు శరణమే లేదట, మీరు చదువుతున్నారు కదా, ఎండిపోయిన ఎముకలు. అప్పుడు అడిగారు ప్రభువా, దేవుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే దేవా దేవుడు అంటున్నాడు, రే బాబు వాక్యం ఎత్తి వాక్యం ప్రకారంగా ప్రవచించు, వాక్యం ప్రకారంగా ప్రవచిస్తే తప్పకుండా అవి బ్రతుకుతాయని చెప్తే అప్పుడు ఆయన మహాభక్తుడు చేశాడు. వాక్యం ప్రకారంగా ప్రవచనం చెప్పినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా ప్రవచనం చెప్పినప్పుడు ఎండిపోయిన ఎముకలు గొప్ప సజీవ సమూహమై సజీవమై దేవుని బిడ్డలారా చక్కగా నిలబడ్డాయని మీరు చదువుతున్నారు కదా. ప్రాణాత్మలకు ఎముకలకు జీవం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. ఆ లోయలోనికి దిగాలి, దిగాడు ఆయన కూడా. ఆ లోయలోనికి దిగి ఏం చేశాడు, ఏం చేయలేదు, అలా గిమ్మిక్ ఇది మిమిక్రీలా ఇలాంటి ఏం చేయలా. ఎలా ప్రవశించాడంటే దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా ఏం చేశాడు, అయినా ప్రవశించాడంతే. అంతేగాని లేకపోతే లై చేసి ఈ చేసి గారడీలు ఉంటున్నాయి కదా ఇప్పుడు, అన్నీ అన్ని గారడీలు కదా ఇప్పుడు, బ్రతికించడానికి ఏ గారడీలు చేస్తున్నాడు, అలాంటి ఏం చేయవలసిన లేదు. నీ దగ్గర దేవుడు ఇచ్చిన వాక్యం ఉంది, ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యంలో పవర్ ఉంది, ఆ వాక్యంలోనే మహిమ ఉంది. ఆ మహిమ కలిగిన దేవుడు ఆయన లోయలోని చెట్లు ఎలాగున్నాయో చూడటానికి వస్తాడు. ఎందుకంటే వాళ్ళని బ్రతికించాలని, ఆ లోయలోంచి పైకి లేవనెత్తాలని, ఆ శ్రమలోంచి పైకి లేవనెత్తాలని, ఆ వ్యాధిగ్రస్తుడిని ముట్టాలని. ఎప్పుడు కూడా గడాంధకారపు లోయ అనుభవం ఉంది కదా ప్రపంచానికే ఉంది ఇప్పుడు. మరి ఇప్పుడు కూడా భయపడకండి, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు ఇప్పుడు కూడా మీతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు అని నమ్మండి. ఈ భయంకరమైన ఈ అనుభవంలో నుండి, ఈ శ్రమలో నుండి, ఈ వైరస్ నుండి నిన్ను కాపాడగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి అట్టి దేవుడు నీకున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు
ఆయన కార్చిన రక్తములో పాప క్షమాపణ నీకుంది. ఆయన దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుతుంది. అందుకని ఆయన వదిలేయలేదు, నిన్ను వదిలేయడు, నన్ను వదిలేయడు. గాఢాంధకారంలో శ్రమలలో ఉన్న వారిని ఎవరిని వదిలేయకుండా ఆయన కాచి కాపాడే దేవుడు. కాబట్టి దేవుని పెట్టారా, ఆ దేవుడు ఇప్పుడు మీతో ఉన్నాడు. చూసుకోండి, మీతో ఉన్నాడు, ఆయన మీ పక్కనే ఉన్నాడు, మీ లోపల ఉన్నాడు, మీ వెలుపల ఉన్నాడు, మీ కుడివైపున ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆవరించి ఉన్నాడని నమ్మండి. నమ్మినట్టయితే ఈ క్షణంలో మీరు మోకరించండి. ఒకవేళ ఎక్కడున్నప్పటికీ లేకపోతే లేచి నిలబడండి, లేకపోతే ఎక్కడున్నా కళ్ళు మూసుకోండి చాలు. ప్రభువా, నాకు ఈ గాఢాంధకారం ఉందయ్యా, నేను ఫలానా లోయలో ఉన్నానయ్యా, ఎవరికి చెప్పుకోలేని లోయ అయ్యా, ఇగో ఫలానా విషయంలో నేను వేదన పడుతున్నాను ఆయన అని నీ ప్రభువుకి నువ్వే చెప్పుకో, ఎవరికి చెప్పొద్దు. నిన్ను లేవనెత్తుతానని వాగ్దానం చేశాడు, నీ దగ్గరికి వస్తున్నాడు ఆయన, నిన్ను చూడటానికి వస్తున్నాడు. ఊరికి నేను చూసి వదిలేడు, చూసిన వారందరినీ 48 సంవత్సరాల మట్టి ఉన్నవాడిని చూసి అడిగి బాగు చేశాడు ఆయన, నిన్ను కూడా బాగు చేస్తాడు. ఎవరిని వదిలేయలేదు. ఇప్పుడు కూడా గాఢాంధకారపు లోయలో ఒకప్పుడు నా యొక్క 15వ సంవత్సరంలోనే చనిపోవలసిన ఆ రాత్రి కాలంలో నాతో దేవుని పెట్టారా, నా దగ్గరికి వచ్చి మా తల్లితో మాట్లాడి, ఇగో నాకు నీ కొడుకునే నా గుడికి తీసుకెళ్లి పడై నేను బ్రతికిస్తానని చెప్పి బ్రతికించాడు. అన్ని కుళ్ళిపోయి ఇగో ప్రాణము ఏమాత్రము లేని నన్ను బ్రతికించి అనేక విధములుగా నన్ను బలపరిచి మారు మనసు ఇచ్చి రక్షణ అనుభవంలోనికి పెట్టి దేవుని పెట్టారా, ఆయన బిడ్డగా ఆయన సేవకుడిగా చేసుకున్న దేవుడు ఈవేళ కూడా ఉన్నాడు. నువ్వు ఏ లోయలో ఉన్నావో భయపడకు, నువ్వు మాత్రం ప్రభువుని మనస్సారా అడిగిపోరా, నా విషయంలో నేను బాధపడుతున్నాను తండ్రి, ఫలానా విషయంలో నేను ఎదగలేకపోతున్నాను, ఈ జిగట కలిగిన భూమిలో ఉండిపోయాను, నన్ను తప్పించు నాయన. ఒకవేళ ఏదైనా నాలో లోపం ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా అని దేవుణ్ణి అడుగు. దేవుడు నీ చేయి పట్టుకుని నువ్వెక్కడున్న పైకి లేవనెత్తే గొప్ప దేవుడు నీకున్నాడు, ఆయన నీకున్నాడు, ఆయన నీకున్నాడు. నీవు నాకుండగా అంటే ఆయన నీకున్నారన్నమాట. నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు. అవునండి, ఆయన నీ ఆత్మదాహము తీర్చి ఆ లోయలోనున్న నిన్ను దేవుని పెట్టలార పైకి లేవనెత్తి నిన్ను ఆశీర్వదించి నిన్ను స్వస్థపరిచి నిన్ను హెచ్చించి నీవడిగింది ఇచ్చి యోని వెండిపోయిననుకుంటున్నావు, ఇంకా లాభం లేదు నా జీవితం అనుకోవద్దు. ఆయన వాక్యాన్ని నమ్ము, ఆయన వాక్యంలో ఉన్నది ఏదో అదే చెయ్యి, నువ్వు అది చేస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి నిన్ను పైకి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు. నిన్ను వదిలేయుడు, మొట్టమొదటి దేవుని పిల్ల ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇచ్చాడు, లోయలో ఉన్న వారికే దేవుడు ఇచ్చాడు. కాబట్టి అట్టి దేవుడు నీకున్నాడు, భయపడద్దు, ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు నిన్ను గొప్పగా ఆయన లేవనెత్తి అందరికీ కనబడేలాగా నిన్ను పైకి లేవనెత్తి నిలవబెట్టి నిన్నొక మహత్తరమైన కుమారుడిగా కుమార్తెగా చేయగలిగా ఆయన కన్నీటిని తొట్టడానికి వస్తున్నాడండి. నీ కన్నీటిని తుడుస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు,
నాకు సహాయం ఎవరు లేరనుకోవద్దు. ఆయనే నీకు సహాయకుడు. ఇక ఆయన అంటున్నాడు, ఇగో నేను నేనే, భయపడకండి అని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని పిల్లలారా, కృంగిపోవద్దు, శ్రమలో కృంగిపోవద్దు. ఏమైపోం మనమే, తన మహిమతో నింపడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి, ఆయుష్ని ఇవ్వటానికి ఆయన నీ దగ్గరే ఉన్నారు, నీకు దగ్గర ఉన్నాడు, ఇప్పుడే ఉన్నారు. ఆయన ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రశాంత్ ప్రార్థన చేస్తారు, ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వకృపాదని యేసు, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నాయన ఈ గంట సమయంలో నాయన నీ నాయన ధన్యకరమైన మాటలు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. లోయలో చెట్లు ఎట్లు ఉన్నాయో నాయన చూసి నేర్చుకోమని మాన నీ పరమ గీతాల్లోంచి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవించండి నాయన, వాళ్ళని బలపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన ఈ నాయన ఇటువంటి నాయన కార్యక్రమం చేస్తున్న నాయన గ్రేస్ నాయన డానియలానికి నాయన అలాగే నాయన విజయ్ గారికి కూడా మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా నాయన ఈ నాయన ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఇంకా అనేక అవకాశాలు దయచేస్తామని, కృప చూస్తున్నామని, కృపలో బలపరుస్తామని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానములు సదాకాలము లోయలో ఉన్న వారికి, ప్రతి వారికి తోడుగా నుండి పైకి లేవనెత్తి ఆశీర్వదించి స్వస్థపరిచి దీవించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన గ్రేస్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వర్షిప్ వారికి కూడా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా విజయానికి, డానియల్కి కూడా మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ చర్చ్ మినిస్టర్ వారి తరఫు కూడా మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వందనాలు ఈ కొద్ది క్షమ మాకు ఇచ్చినందుకు. దేవుని నామాలకి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.